సిద్దిపేట నియోజకవర్గం నంగునూరు మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర బీజేపీ పార్టీ తెలంగాణ వర్ల కొనుగోలు విషయంలో మోడీ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిరసన దీక్షను విజయవంతం చేయడం జరిగింది. వారందరికీ మండల శాఖ తరపున పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకోవడం జరుగుతుంది. తెలంగాణ లోపట తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ గారు అవలంబించినటువంటి రైతు పక్షపాతిగా అల్లుడు ఇవరా పోడుని జాలారు కరెంటును తీసుకొచ్చి రైతులకు సస్యశామలం చేస్తా ఉంటే వరి పంట ఎక్కువగా పండుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం అవలంబిస్తున్నటువంటి వైఖరికి నిరసనగా అయ్యాల ఒకట మండల మండలంలోని మండల ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన దీక్ష చేపడడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పండుతున్నటువంటి ప్రతి గింజను కొనేంత వరకు రేపటి పార్టీ ఏ పిలిపిచ్చిన మండలంలో ఉన్నటువంటి రైతులు పార్టీ కార్యకర్తలు నాయకులందరూ మూకుమ్మడిగా పాల్గొని కేంద్ర ప్రభుత్వం ఓట్లు కొనేంత వరకు గౌరవ మంత్రి గారి ఆదేశాల మేరకు పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో పండిన ప్రతి గింజను కొనాలని ఈ సందర్భంగా మండల శాఖ తరపున డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవ మంత్రి గారి ఆదేశాలతో నంగూరు మండలంలో టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో రైతు మేరకు మరి ఈరోజు మన గౌరవ నాయకులు హరీష్ అన్న ఆదేశాల మేరకు నంగూరు మండల టీఆర్ఎస్ పార్టీ శాఖ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్లక్ష్య వైఖరి తెలంగాణ రైతుల పైన తెలంగాణ ప్రభుత్వం పైన విషం జిమ్ముతా ఉంది. ఎదుగుదలను ఓర్చుకోలేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చూపిస్తూ ఇవాళ ఎన్నడూ లేనటువంటి వడ్ల మీద ఆంక్ష లేకుండా ఎన్నడూ లేనటువంటి ఆంక్షల్ని ఇవాళ ఈ యాసకి మాత్రమే ఆంక్షలు పెట్టింది. ఏ విధంగానైనా తెలంగాణ రాష్ట్రాన్ని వశపరచుకోవాలంటే తెలంగాణ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా ఇబ్బంది పెట్టే విధంగా అల్లర్లు సృష్టించి ఇట్లా రైతుల పట్ల కూడా గడబడులు సృష్టించి అయోమయానికి గురి చేసి ఇలా ఏ విధంగానైనా ప్రభుత్వం చేతికిచ్చుకోవాలి. తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం చేతిలో పెట్టుకోవాలనే దిశలో వారు అడుగులు వేస్తా ఉన్నారు. దాన్ని తిప్పికొట్టే విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షగా పనిచేసినట్టు గౌరవ చంద్రశేఖరరావు గారు ఏడు సంవత్సరాల లోపలనే ఇలా తెలంగాణ రాష్ట్ర పురోగతిని సాధించిన మాట వాస్తవం. ఆయన మాటలను ఎంతమంది వక్రీకరించినా ఎంత ఏ విధంగా తప్పుడు దారిలో తీసుకుపోయినా మా తెలంగాణ రాష్ట్ర రైతాంగం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ మోసపోరని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ పిలుపు మేరకు హరీష్ రావు పిలుపు మేరకు ఎప్పుడు పిలిపించినా ఇక్కడ రైతాంగం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం వట్లు కొనేంత వరకు పోరాటంలో ముందుంటాం, వారికి మద్దతుగా నిలుస్తామని చెప్పేసి రైతులందరూ కూడా ఇలా పెద్ద ఎత్తున పాల్గొనందుకు వారందరికీ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకున్నాం. తెలంగాణలో పండినటువంటి వ్యవసాయ ధాన్యాన్ని పూర్తిగా సేకరించాలని చెప్పి మేము తెలంగాణ నంగునూరు మండలంలో ఈరోజు రైతు నిరసన దీక్ష చేస్తూ మరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో ప్రధానంగా వరి పంటనే పండుతుంది కాబట్టి మరి వడ్లు కొనుగోలు చేసి రైతుల ప్రయోజనాలను కాపాడాలని చెప్పి మేము కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక తెలంగాణ సంక్షేమంలో ముందుంచుతూ ఇలా దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం ఓర్వలేక ఇలా రాష్ట్ర ప్రభుత్వంపై కొంత కక్ష సాధింపు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో వరి పంట పండినప్పటికీ మరి కేంద్రంలో కొనాల్సింది పూర్తి స్థాయిలో బాధ్యత కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి భారత రాజ్యాంగ ప్రకారంగా కూడా రైతులను పూర్తి స్థాయిలో రైతుల ప్రయోజనాలను కాపాడుతూ రైతుల హక్కులను కాపాడుతూ పూర్తి స్థాయిలో బాధ్యత వహించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ డిమాండ్ చేస్తాం. ఒడ్లను కొనాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వము తొండాడాడుతూ రైతుల పైన విషం చిమ్ముతా ఉంది. రైతులు తెలంగాణ రైతులు ఉరి మీద ఒడ్ల మీద ఆధారపడ్డటువంటి రైతాంగము. మరి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడం కోసం కేవలం కేంద్ర ప్రభుత్వము
ఒడ్లను కొనాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం తొండాడాడుతూ రైతులపైన విషం చిమ్ముతా ఉంది. రైతులు తెలంగాణ రైతులు ఉరి మీద ఒడ్ల మీద ఆధారపడ్డటువంటి రైతాంగము మరి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడం కోసం కేవలం కేంద్ర ప్రభుత్వం మనపైన మన రాష్ట్రంపైన ఒక దూరదృష్టితోటి కన్నేసి మనని ఇబ్బంది పెట్టడానికి మన రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని మన రైతులకు నష్టం చేయాలని చూస్తా ఉంది. రైతులు కూడా రైతులందరూ మరి ఒక్కటై ఈ కేంద్ర ప్రభుత్వానికి తప్పకుండా గుణపాఠం చెప్తారు. రాబోయే రోజుల్లో బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీసి ఎక్కడికక్కడ వారు మాట్లాడినటువంటి మాటలను తిప్పికొట్టి రైతులకు నష్టం చేస్తే ఊరుకునేది లేదని చెప్పి ఒకవేళ ఒడ్లు కొనకపోతే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా నరేంద్ర మోడీ మెడలు వంచైనా తెలంగాణ రాష్ట్రం రైతుల ఒడ్లు కొనాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. కొనేదాకా కూడా ఊరుకోమని చెప్పి ఇంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో